నన్ను ద్వేషించు వారి విషయములో తండ్రుల పాపాలు మూడు నాలుగు తరముల వరకు పిల్లల మీదకి రప్పిస్తానన్నాడు. నన్ను ప్రేమించు వారి విషయంలో 1000 తరముల వరకు నేను కరుణిస్తానన్నాడు. ఇవన్నీ అబద్ధాల ప్రేమైన వాళ్ళరా. అందుకే ఎవరు చెప్పింది మీరు అనదు ప్రేమైన వాళ్ళరా. చాలామంది పీడి సుందర బోధండి, పీడి సుందర బోధ, పీడి సుందర బోధ ఎక్కడుందయ్యా బాబు? పీడి సుందర బోధ కాదండి ఇది, ఇది క్రీస్తు బోధ. శకపురుషుడిని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన బోధ. నీతిమంతుడిని ఏబేలు రక్తం మొదలుకొని మీరు చంపిన దేవాలయమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపినటువంటి బరాక్య కుమారుడిని జక్కరియా రక్తము వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుడి రక్తం అంతా ఈ తరము వారి మీదకి వస్తుంది. ఇవన్నీ మీ మీదకి వస్తాయి. ఎందుకంటే మీ తండ్రులు చేసింది మంచి పనులు కాదు. మీ తండ్రులు ప్రవక్తలను చంపారు, మీ తండ్రులు ప్రవక్తలను హింసించారు, వారి దగ్గర పంపిన రాళ్లతో కొట్టారు అని చెప్పేసి యేసు ప్రభు చెప్పిన మాటలు అబద్ధమా? కాదు, అక్షరాల నిజం. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ప్రతి మాట అక్షరాల నిజం. నా నోటి నుండి వచ్చిన వాక్కు ఆకాశము గతించును, భూమియు గతించును, కానీ నా మాటలు గతించవని యేసు ప్రభు చెప్పాడు. అందుకే ప్రేమైన దేవుని పిల్లారా, యేసు ప్రభు చెప్పిన మాట నిజమా? ఈరోజు ఈ బోధకులు కొంతమంది చెబుతున్న తప్పుడు బోధ, తప్పుడు బోధ, వారి పంతం నెగ్గాలని, వారి ఆలోచనలు నెగ్గాలని, ఏదో మేము గొప్పవారు నిరూపించుకోవాలని ఈరోజు దరిద్రపు కామెంట్స్ పెట్టుకుంటూ, దరిద్ర దరిద్రంగా ఏదో వచ్చి రాకుండా కామెంట్స్ చేసుకుంటూ ఈరోజు మాట్లాడుతున్నారు. అందుకే యేసు ప్రభు కరెక్ట్, యేసు ప్రభు చెప్పింది అక్షరాల నిజం, యేసు ప్రభు చెప్పింది అక్షరాల నిజం నిజమని బల్ల గుత్తి పిడికిలు బిగించి మొదట మించి చెబుతూనే ఉన్నాడు నా ఆత్మీయ తండ్రి జయశాలి. ఇది అబద్ధం అనుకున్నారు, కాదు ఇది అబద్ధం. ఈరోజు చాలామంది పీడి సుందరరావు గారు బోధ చేస్తా, పీడి సుందర గారు బోధ చేసామా, బైబుల్ బోధ చేసామా చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఈ పాఠంలో బైబుల్ బోధ చేసామా, పీడి సుందర బోధ చేసామా చెప్పండి ఒకసారి. మీరు ఏ బోధ చేశాం? బైబుల్ బోధ మేము చేసామండి, పీడి సుందరరావు బోధ కాదు కదా. ఏమండి ప్రతి ఓడు ఆయన ఆనంద నిద్రపోవట్లు. ఎందుకో తెలుసండి, దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు ఆయన్ని, ఉన్నతంగా హెచ్చించాడు ఆయన్ని. చిన్న చిన్న వంకలు ఏదో చూసుకొని తెలిసి తెలియని మాటలు మాట్లాడి ఈరోజు ఏ విధంగా మేము గొప్పవారు నిరూపించుకోవాలని ఏమండి ఈరోజు మాట్లాడుతున్నారు. అందుకే ప్రేమైన వారు, మన పంతం నెగ్గడానికి బైబిల్ను తప్పుగా మనం బోధించొద్దు. మన పంతం నెగ్గడానికి యేసు మాట అబద్ధంగా మనం వేరే మార్గంలో వేరే రూట్లోకి తీసుకొని వెళ్ళొద్దు. యేసు ప్రభు మాటలు నిజం.